హలో బైకిస్, వెల్కమ్ టు ఆఫ్ రోడ్. మనకి మోస్ట్ ఎకనామికల్ అండ్ మోస్ట్ అఫోర్డబుల్ అలాగే మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ నుంచి బెస్ట్ వెహికల్ మనం ఈరోజు రివ్యూ చేస్తున్నాం అనమాట. ఇది వచ్చేసరికి 100 సిసి బైక్స్లోనే బాగా క్రేజ్ ఉన్న బైక్. ఇవాళ నవ డేస్ చాలా మంది ఈ బైక్ కొంటున్నారు, ఈ బైక్ కోసం చూస్తున్నారు, ఈ బైక్ కోసం రివ్యూస్ అడుగుతున్నారు. సో ఆ బైక్ మనం ఇప్పుడు చేస్తున్నాం అనమాట. మన 100 సిసి షైన్ అండి, హోండా నుంచి వచ్చిన మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్. 100 సిసి బైక్స్లోనే మోస్ట్ అఫోర్డబుల్ అండ్ ఎకనామికల్ బైక్ అనమాట హోండా షైన్ 100 సిసి, జస్ట్ 66,300. దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్, ఇది వచ్చి మైలేజ్ కంపెనీ అయితే కనుక వాళ్ళు 55 అని చెప్పి కొన్ని చోట్ల క్లెయిమ్ చేస్తున్నారు, కొన్ని చోట్ల 70 అని చెప్తున్నారు. బట్ యాక్చువల్గా బయట మన యూజర్స్ అయితే కనుక 70+ వస్తుందని చెప్తున్నారు. ఎవరైనా కనుక యూజ్ చేసేవాడంటే ఒకసారి మీ కామెంట్ చెప్పండి. ఇక ఒకసారి బైక్ మొత్తం చూద్దామండి. మనకి ఇది వచ్చేసరికి మంచి ఏరోడైనమిక్ డిజైన్ అలాగే విండ్షీల్డ్తో పాటు వస్తుంది. హాలోజన్ లైట్ ఇవ్వడం జరుగుతుంది, హెడ్ లైట్. అలాగే మీకు సైడ్ ఇండికేటర్స్ వచ్చేసరికి సిగ్నల్ ఇండికేటర్స్ కూడా హాలోజన్లో ఉన్నాయి. ఫ్రంట్ వచ్చి టెలిస్కోపిక్ సస్పెన్షన్తో వస్తుంది. మీకు ఫ్రంట్ వచ్చి చాలా హై మంచి క్వాలిటీ ఉందన్నమాట, చాలా బాగుంది, మంచి క్వాలిటీ ఉంది. మ్యాట్ ఫినిష్ బాడీ ఇది. ఇది వచ్చేసరికి బైక్ అంతా కూడా మంచి మెటాలిక్ స్మూత్ ఫినిష్, బట్ ఫ్రంట్ ఫెండర్ మటుకు మ్యాట్ ఫినిష్ వచ్చింది. ఇవి వచ్చేసరికి మనకి డిస్క్ బ్రేక్స్ లేవు, ఓన్లీ డ్రమ్ బ్రేక్స్ వస్తున్నాయి. ఫ్రంట్ వచ్చి 130mm డ్రమ్ బ్రేక్ వస్తుంది, అలాగే రియర్ వచ్చి 110mm డ్రమ్ బ్రేక్ వస్తుంది. ఇది వచ్చి కాంబీ బ్రేక్ సిస్టమ్ వస్తుంది అనమాట. అంటే మనం బ్రేక్ రియర్ బ్రేక్ను ప్రెస్ చేసినా, ఫ్రంట్ బ్రేక్ ప్రెస్ చేసినా రెండో బ్రేక్ ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. అదొక 30% వరకు బ్రేకింగ్ తీసుకుంటుంది అనమాట. అది కాంబీ బ్రేక్ సిస్టమ్ అనమాట. ఒక బ్రేక్ నొక్కినప్పటికీ రెండు బ్రేక్స్ యాక్టివేట్ అవుతాయి అనమాట. అది దీనిలో ఉన్న బెస్ట్ ఫీచర్ అనమాట. ఇది మనకు వచ్చేసరికి 100 సిసి ఇంజిన్ అని చెప్పుకుంటాము. 100 సిసి అంటే 98.98 సిసి వస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి 7.01 వచ్చేసరికి పిఎస్ పవర్, అలాగే 8 Nm న్యూటన్ మీటర్స్ టార్క్ వస్తుంది. ఇది 4 గేర్తో వస్తుంది. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ గేర్ లివర్ వచ్చేసరికి మనకి టో అండ్ ఫుట్ షిఫ్టర్ రెండు వస్తాయి అనమాట. మనం గేర్ ఫ్రంట్కి తగ్గించుకోవచ్చు, వెనక్కి వేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఇది 4 గేర్స్ వస్తాయి ఇది. అలాగే దీనికి వచ్చి సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఉంటుంది అనమాట ఇంజిన్. ఇది ఇది ఒక BS6లో లేటెస్ట్ నామ్ అనమాట. ఇది ఇది వచ్చేసరికి సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఇంజిన్ అనమాట. మనకు వచ్చి బెస్ట్ మైలేజ్ తీసుకోవచ్చు, ఫ్యామిలీ కంప్యూటర్గా వాడుకోవచ్చు, మన సిటీ రైడ్స్కి వాడుకోవచ్చు, ఎవరైనా సరే చాలా హ్యాపీగా మంచిగా రైడ్ చేసుకోవచ్చు. దీనికి వచ్చి మంచి కంఫర్టబుల్ సీట్ వస్తుంది, మంచి లెంగ్దీగానే ఉంటుంది, చాలా బాగుంది. దాదాపు మీకు ఒక 2.5 ఫీట్ వరకు వస్తుంది సీటు. హ్యాపీగా ఒక ఫ్యామిలీ చక్కగా రైడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. అలాగే దీనికి వచ్చేసరికి వెనకాలేమో ట్విన్ సిస్టమ్ వస్తుంది అనమాట. మనకి సస్పెన్షన్ వచ్చేసరికి ట్విన్ సిస్టమ్ వస్తుంది రెండు పక్కల. ఇది మంచి కంఫర్టబుల్ ఉంటుంది అనమాట, చాలా కంఫర్ట్గా ఉంటుంది. అలాగే దీనిలో వచ్చిన ఇంకా మంచి అడ్వాంటేజ్ ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ మీకు చైన్ డ్రైవ్ వస్తుంది. చైన్ డ్రైవ్కి టోటల్గా కంపల్సరిగా దీనికి టోటల్ కవర్లో వస్తుంది అనమాట మొత్తంగా. దీని యాక్చువల్గా గేర్ కీస్ అంటారు, సమ్ ఇంకా వేరే కవర్ అంటారు. ఇది ఫైబర్ బాడీతో వస్తుంది, బట్ క్వాలిటీ చాలా బాగుంది. లుక్ కూడా మంచిగా ఫినిష్ చేశారు, చాలా బాగుంది. అలాగే మనకి లేడీస్ సారీ గార్డ్ వస్తుంది, లేడీస్ పుస్టర్స్ కూడా బాగుంది, మంచిగా క్వాలిటీ ఇచ్చారు. దీనికి MRF టైర్లు ఆఫర్ చేయడం జరిగింది, నైలో గ్రిప్ టైర్స్ వస్తున్నాయి అనమాట. ఇది వచ్చరికి 317 టైర్ వస్తుంది వెనకాల అరియర్, అలాగే 275 ఇంచు ఫ్రంట్ వీల్ వస్తుంది అనమాట. ఈ రెండు టైర్లు కూడా వీళ్ళైతే కనుక ట్యూబ్లెస్ ఇంకా ఆఫర్ చేయలేదు, ఇవి ట్యూబ్ టైర్స్ వస్తున్నాయి. గ్రాబ్ రేలు మంచిగా మనకి వచ్చేసరికి మెటాలిక్ సిల్వర్ ఫినిష్లో ఇచ్చారు, లుక్ చాలా బాగుంది. అలాగే బ్రేక్ లైట్, మీకు సైడ్ ఇండికేటర్స్ అన్నీ కూడా అలజన్లోనే వస్తున్నాయి అన్నమాట. ఇది మన నెంబర్ ప్లేట్ లొకేషన్ వస్తుంది, ఇక్కడ దీనికి లైట్ కూడా వస్తుంది. మనకి రియర్ ఫెండర్ కూడా మంచి చాలా బాగుంది, క్వాలిటీ చక్కగా మంచి. ఇది వచ్చేసరికి మ్యాట్ ఫినిష్తో వచ్చింది అనమాట, అంటే స్క్రాచెస్ కానీ అయ్యానైనా మనకి పడకుండా ఉండడానికి చాలా మంచిగా ఉంటుంది. అలాగే క్వాలిటీ చాలా మంచిగా ఇచ్చారు. రియర్ బ్రేక్స్, రియర్ వచ్చేసరికి డ్రమ్ బ్రేక్ వస్తుంది, ఫ్రంట్ డ్రమ్ బ్రేక్ వస్తుంది. ఇది వెనకాల వచ్చేసరికి మనకి రియర్ 110mm డ్రమ్ బ్రేక్ రావడం జరుగుతుంది. అలాగే సైలెన్సర్ దీనికి వచ్చేసరికి చాలా మంచిగా దీన్ని కవర్ చేశారు, కౌలు మంచిగా వచ్చింది అనమాట. హీట్ సింక్ ప్లేట్ అంటారు దీన్ని. ఇది కూడా మెటాలిక్ ఫినిష్లో చాలా బాగా మంచిగా నీట్గా డిజైన్ చేశారు, షేప్ కూడా బాగుంది. హోండా నుంచి మనం మంచి డిజైన్ ఏంటంటే ఇది సైలెన్సర్ డిజైన్ చేస్తారు వీళ్ళు, చాలా అద్భుతంగా డిజైన్ చేస్తారు అనమాట. ఎక్కడ ఎక్సెస్గా బయటికి పోయినట్టుగా ఉండదు, మంచి షేప్ కర్వ్స్ అన్ని తిరుగుతాయి. ప్రీవియస్లో హీరో హోండా నుంచి చూసిన వాళ్ళకైతే బాగా ఐడియా ఉంటుంది, అవి ఎక్కడికక్కడ మంచిగా షేప్ తిప్పుతూ చాలా మంచి డిజైన్ చేస్తారు. ఇది ఇది ఒక బెస్ట్ వెహికల్ అనమాట.
మనకు వచ్చే బ్రేక్ లివర్ చాలా బాగుంది, మంచి హార్డ్గా ఉంది, హెవీ క్వాలిటీ ఇచ్చారు. అలాగే ఇవి వచ్చేసరికి ఫుట్ ప్యాక్స్ కూడా బాగున్నాయి, కాకపోతే స్టాండర్డ్ ఇచ్చారు ఇవి. ఇంకొక మంచి ఫీచర్ ఏంటంటే కొన్ని బైక్స్లో ఇవాళ వచ్చే వాటిలో మనకి కిక్ స్టార్ట్ ఇవ్వడం లేదు, ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ ఇస్తున్నారు. బట్ దీనిలో మనకి కిక్ స్టార్ట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది హోండా. విఎఫ్ఐ సిస్టమ్తో వస్తుంది అనమాట, ఫ్యూయల్ ఇంజెక్షన్ అంటాం కదా, ఇప్పుడు లేటెస్ట్ VA6లో ఎఫ్ఐ సిస్టమ్. మనకి మంచిగా గ్రాఫిక్స్ ఒకటి చాలా బాగున్నాయి చూడండి, ఇది మంచిగా మెటాలిక్ బ్లాక్ అనమాట, బ్లాక్ మీద ఒక గ్రే కలర్ డిజైన్ చేయడం జరిగింది. గ్రాఫిక్స్ సైడ్ ప్యానల్ కానీ ఇది చాలా మంచిగా ఉంది, డోర్ ట్యాంక్ డోర్ కానీ అది అద్భుతంగా ఉంది అనమాట, ఎంత బాగుంది అంటే అంత బాగుంది. అలాగే E20 పెట్రోల్ వస్తుంది, ఫ్యూయల్ ఇథనాల్ తెలుసు కదా మనకి, ఇథనాల్ వస్తుంది. అలాగే 5 లీటర్స్ ఆఫ్ ట్యాంక్ అనమాట ఇది. ఇవి వచ్చేసరికి ఓల్డ్ స్కూల్లోనే ఉన్నాయి మనకి, ఇది ఇంకా కనెక్షన్స్ ఇవ్వలేదు అనమాట, దీనివల్ల మనం ఏదో చూపించడానికి ఏమి మనం చూపించలేకపోతున్నాము. ఇది వచ్చేసరికి డిజిటల్ ఏం లేదు, అనలాగే వస్తున్నాయి అనమాట మీటర్స్ అవి కూడా కన్సోల్. నెక్స్ట్ స్విచ్స్ క్వాలిటీ అయితే బాగున్నాయి, ఇక్కడ వచ్చేసరికి హారన్ కానీ ఇండికేటర్స్ కానీ మనకి హై బీము షార్ట్ బీమ్ అన్ని కూడా మనకి స్విచ్చెస్ అయితే క్వాలిటీ బాగున్నాయి. ఇక్కడ కూడా మనకి సెల్ఫ్ స్టార్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే గ్రిప్స్ వీళ్ళు కవర్స్ ఇస్తున్నారులే, ఇది యాక్చువల్గా కవర్స్ షోరూమ్ వాళ్ళు అటాచ్ చేసింది. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే ఎవరైనా పిల్లలు మనం ట్యాంక్ మీద కూర్చోబెట్టడం కూడా ఫ్లాట్గా వస్తుంది అనమాట ఇది ట్యాంకు, సో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ట్యాంక్ మీద కూర్చోబెట్టుకునే అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళు కూర్చున్న పిల్లలు ఇక్కడ పట్టుకోలేదనేప్పుడు ఏదైనా చేయి నలకుండా మనకి ఇక్కడ కవర్ కూడా వస్తుంది అనమాట, బ్రేక్ లివర్కి వస్తుంది, క్లచ్ లివర్కి వస్తుంది. ఇదొక మంచి విషయం అనమాట హోండా నుంచి. అలాగే ఈ వచ్చేసరికి మన మిర్రర్స్ చూస్తే ఇది హోండా యొక్క సిగ్నేచర్ అనమాట, ఇది మొత్తం టోటల్గా ఆల్మోస్ట్ ప్రతి వెహికల్కి ఇట్లానే వస్తాయి, ఇదొక సిగ్నేచర్ అనమాట. అన్నిటికీ సేమ్ కామన్ ఇస్తున్నారు, బాగుంది మంచిగా రెండు సేమ్ డైమండ్ కట్స్లో వస్తాయి. వీడియో నచ్చేది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ తెలియచేయండి. ఈ మీకు దీనిలో ఎవరైనా యూజర్ ఉంటే మీకు యాక్చువల్గా రియల్ మైలేజ్ ఎంత వస్తుంది ఏంటనేది మీరు చెప్తే అది కొత్త యూజర్స్కి బాగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.